మీ అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా అచ్చిరెడ్డి అద్భుత రహస్యాలకు స్వాగతం. మనం చాలాసార్లు చెప్పుకుంటున్నాం, ఏమని చెప్పుకుంటున్నాం, డేట్ ఆఫ్ బర్త్ టైము టే ఖచ్చితంగా ఏ రత్నం ధరిస్తే అదృష్టం కలిసి వస్తుందో, అదృష్ట రత్నాన్ని చెప్తున్నాం, రోగ నివారణ ఎలా జరుగుతుందో, దానికి ఏ రత్నం ధరించాలి అవి కూడా చెప్పుకుంటూ వస్తున్నాం. మన ఆ జాతక చక్రాలు తెలిసినప్పుడు మాత్రమే, అది తెలియనప్పుడు, డేట్ ఆఫ్ బర్త్ అది లేనప్పుడు పేరుని బట్టి ఏం చెప్తాం, ఆ నక్షత్రాన్ని బట్టి రత్నం ధరించమని చెప్తాం. కానీ అది కాదండి, ఆ వ్యక్తికి ఒకే ఒక రహస్యమైనటువంటి రత్నం ఉంటుంది. ఆ రత్నం తెలుసుకోవాలంటే మీకు కొన్ని సూత్రాలు ఉన్నాయని చెప్పాను. సాధారణంగా ఒక జ్యోతిష దగ్గరికి వెళ్తే ఓ ప్రశ్న శాస్త్ర ప్రకారంగా ఆ పువ్వులు అడుగుతారు, ఏ పువ్వు అంటే మీకు ఇష్టం అని అడుగుతారు, ఏ రంగు అంటే మీకు ఇష్టం అని అడుగుతారు, మీకు స్వీట్ అంటే ఇష్టమా, హాట్ అంటే ఇష్టమా, పులుపు అంటే ఇష్టమా, చేదు అంటే ఇష్టమా అని రుచులు అడుగుతారు, ఏ దిశ అంటే ఇష్టం అని అడుగుతారు. ఇలాగ రకరకాల క్వశ్చన్ తీసి నోట్ చేసుకుని ఆ ప్రశ్నకు సమాధానం చెప్పే శాస్త్రమే ప్రశ్నా శాస్త్రం. అలాగే ప్రశ్నా శాస్త్రం లాంటిది ఒక భాగమే. మనిషి యొక్క మనోభావాలు వాళ్ళ మాటలు బట్టి మనం చెప్పేయచ్చు, మనిషి యొక్క మనస్తత్వాన్ని అతని చూపులు మాటలను బట్టి చెప్పేయచ్చు. అలాంటి మనస్తత్వాన్ని చెప్పి మనం మనస్తత్వాన్ని తెలుసుకొని అతనికి ఏ రత్నం ధరిస్తే బాగుంటుందో చెప్పచ్చు. ఉదాహరణకు ఒక మనిషిని మనం అడిగాం, నీకు ఏ రంగు అంటే ఇష్టమో అని అన్నాను, ఆకుపచ్చ అని అనుకుంటాం. అతను ఎలాంటి వాడు అనుకున్నాడు, శాంతియుతంగా ఉండాలనుకుంటాడు, ప్రతిదీ కూడా చాలా ఈజీగా టేక్ ఇట్ ఈజీ పాలసీలో వెళ్ళాలనుకుంటాడు, కానీ వ్యాపార ధోరణిలో ఉంటాడు, ఎటువంటి వ్యాపారం చేయగల సమర్థతను కలిగి ఉంటాడు, మంచి జ్ఞానయి ఉంటాడు, ఒక్కసారి మాట్లాడతా మొదలెట్టాడంటే కంటిన్యూగా దాని గురించి పర్ఫెక్ట్ మాట్లాడేదాకా కదలడు. ఆయన మాట్లాడుతుంటే మనం కూడా ఆ మాటలు విని కదలలేనిటువంటి అనుభూతుల్ని కలిగిస్తుంటాయి. బుధబలం ఉన్న వ్యక్తి ఎవరైనా కానీ మాట్లాడుతుంటే కదలలేం. ఉదాహరణకి కేసీఆర్ గారు మాట్లాడుతుంటే ఒక్క మనిషి కూడా కదలడండి. కేసీఆర్ గారు మాట్లాడుతున్నాడంటే మన రోమాలన్నీ నిక్కబడవలసిందే. అంతటి పరిజ్ఞానం ఉన్న వ్యక్తి ఎందుకోసం అంటే అతనికి బుధబలం చాలా గట్టిగా ఉంది. అలాంటి బుధగ్రహ బలం ఉన్న వ్యక్తులు ఎప్పుడు కూడా ఆకుపచ్చని గులాబీ రంగుని ఎక్కువ కోరుకుంటారు. కాబట్టి ఈ ఆకుపచ్చ రంగు ఎవరైతే కోరుకుంటారో వాళ్ళకి జాతి పచ్చ 3 to 5 carats ఉన్నది చేసి మనం పెట్టమని చెప్తాం. కానీ అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే చాలా చక్కగా రత్నాల కంటే కూడా చక్కగా డబ్బులు ఖర్చు అయ్యే విధానం ఏంటంటే, ఒక కడియాన్ని ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి కడియాన్ని 2 ఏనుగుల తలను తగిలించి మన చేతికి బ్రాస్కెట్ కింద మనం వేసుకుంటున్నాం. అది వేసుకోవటం వల్ల అతనికి వ్యాపారంలో వృద్ధి, విద్యలో విజయాలు, మంచి స్పీచ్ ఇవ్వగలుగుతాడు, రాజకీయ పరిజ్ఞానం కలుగుతుంటుంది, ఎక్కడికి వెళ్ళినా కూడా అతనిలో అంటే అడవిలో కూడా బ్రతికేయగలటువంటి పరిజ్ఞానం కలిగి ఉంటాడు, ఎక్కడున్నా కూడా అతను చేయగలుగుతాడు, ప్రింటింగ్ నాలెడ్జ్ బాగా పెరుగుతుంది, ఒక మంచి జర్నలిస్ట్ కూడా కావచ్చు, ఒక మంచి రచయిత కూడా కావచ్చు. అటువంటి కడియాన్ని ఒకటి నేను తయారు చేస్తాను చూడండి. ఇది ఆకుపచ్చ రంగులో ఉన్న కడియం, దీనికి 2 రింగులు కనపడుతున్నాయి. కనపడుతుంది కదా మీకు, ఇటొక ఇంచుమించుగా సింహాల తల లేసి జాగ్రత్త తయారు చేసి పెట్టాం. కాబట్టి ఇది మీరు జాగ్రత్తగా మీరు తయారు చేసుకొని మీరు ఏదైనా జాతకం యొక్క జన్మ నక్షత్ర రోజున తీసుకొచ్చుకొని పూజామందిరంది పెట్టి నిత్య పూజలు 3 రోజులు కూడా జరిపిన తర్వాత ఇది బుధవారం నాడు బుధవారంలో ధరిస్తే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. లేదా జాతకం యొక్క జన్మ నక్షత్రానికి సంపత్తారులు కానీ మిత్రతారులు కానీ బుధహోరలో ధరిస్తే మాత్రం చాలా చక్కని ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. మరి మీరు అటువంటి ఆకుపచ్చ రంగు ఇష్టపడ్డ వ్యక్తులు ఎవరన్నా కానీ ఇటువంటి కడియాన్ని ధరిస్తే మీరు చాలా అదృష్టవంతులు. మీది ఏరు కోరుకుంటున్నారో ఆ కోరికలన్నీ కూడా ఇట్టే నెరవేరిపోతాయి. అది ధనం కావచ్చు, విద్య కావచ్చు, వ్యాపారం కావచ్చు, రాజకీయం కావచ్చు. కాబట్టి ఈరోజే మీరు తయారు చేసుకుంటే ప్రయత్నం చేయండి, మంచి సక్సెస్ఫుల్ అవడానికి మీరు ప్రయత్నం చేసుకోవచ్చు. మరి ఈ అంశం మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆల్ ది బెస్ట్. నమస్తే. మీ అచ్చిరెడ్డిని.